ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సామాజిక సాధికార యాత్ర నిర్వహిస్తుంది అనేది మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. సామాజిక న్యాయం అని చెప్పేసి మనం కొన్ని దశాబ్దాల నుంచి వింటా ఉన్నాం, కానీ సామాజిక న్యాయం అంటే ఏమిటో తెలిసింది చాలా కొద్ది మందికి మాత్రమే అనేది నా భావన. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కొన్ని నిర్దిష్టమైన కార్యక్రమాలనే పరిపాలనలో భాగంగా పెట్టుకొని ఇన్ని దశాబ్దాల నుంచి కూడా పరిపాలిస్తున్న విషయం అందరికీ తెలుసు. వాటిలో ముఖ్యంగా ఏమిటంటే రోడ్లు వేశాం, ప్రాజెక్టులు కట్టాం, విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చాం, వీటన్నిటిని కూడా పరిపాలనలో భాగంగానే చూశారు. కానీ అట్టడుగున ఉన్న అనగదొక్కబడ్డే వర్గాలు, అదేవిధంగా పేదరికంలో మగ్గిపోతున్న పేదలు, వారి కోసం ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమం ఏదైనా ఉన్నా కూడా చిత్తశుద్ధితో చేసిన దాఖలాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదని చెప్పేసి మీదకి సవన్యంగా మనవి చేస్తా ఉన్నా నేను. సామాజిక న్యాయం అంటే మన హక్కుల్ని ఎవరైతే వారి వారి హక్కుల్ని కాపాడుకోలేరో, ఎవరైతే ప్రభుత్వం నుంచి వారికి రాజ్యాంగబద్ధంగా రావాల్సినవి సాధించుకోలేరో, ఎవరికైతే ఎటువంటి అండా దండా లేక అనగదొక్కబడి ఉన్నారో సమాజంలో, అటువంటి వాళ్ళని కాపాడటం ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వ బాధ్యత కేవలం శాంతి భద్రతలు కాపాడటం లేకపోతే ఏదో పరిశ్రమలు స్థాపించటం, ప్రాజెక్టులు కట్టడం మాత్రమే కాదు, ఈ వర్గాలందరికీ కూడా అండగా దండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఇప్పటి వరకు ఒక్కసారి ఆలోచించేయండి, ఏ ప్రభుత్వమైనా సరే తనకు వచ్చిన ఆదాయంలో ఎంత పర్సంటేజ్ వెనకదొక్కబడ్డ వర్గాలకి ఇన్ని సంవత్సరాలు ఖర్చు పెట్టారో ఒక్కసారి శ్వేతపత్రం మనం చూస్తామంటాం. అసెంబ్లీలో ప్రభుత్వం మారిపోగానే శ్వేతపత్రం వదిలారని మొన్న తెలంగాణలో కూడా చూశాం. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు వాళ్ళు చేసిన పరిపాలన కాలంలో ఆ సంవత్సరాల్లో వచ్చిన ఆదాయంలో ఎంత పర్సంటేజ్ ఎంత శాతం ఈ అనగదొక్కబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టారో చెబితే అప్పుడు సామాజిక న్యాయం ఏంటో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తామన్నా నేను. సామాజిక న్యాయం అంటే ఈ సంపద, ఈ దేశ సంపదను కానివ్వండి, అవకాశాలను కానివ్వండి, వనరులు కానివ్వండి, అన్నీ కూడా అందరికీ సమానంగా పంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి మనం చేస్తాను. కానీ అటువంటి ప్రయత్నం ఏమీ స్వాతంత్రం వచ్చిన తర్వాత జరగల, కొన్ని వర్గాలు మాత్రమే. ఆ వర్గాల మీద మాకు ఎటువంటి కంప్లైంట్ కానీ వాళ్ళ మీద అసూయ కానీ లేదు, అది ప్రభుత్వాల యొక్క తప్పు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కొన్ని వర్గాలు మాత్రమే సమాజంలో అభివృద్ధి చెందినాయి, కానీ ఈ అనగదొక్కబడిన వర్గాలు వాళ్ళు ఏదో రెక్కాడితే కానీ డొక్కాడనే పరిస్థితులే ఉన్నారు. కానీ వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులుగా కానీ, పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా కానీ, లేకపోతే మన రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కానీ ఎక్కడా కూడా అవకాశాలు కలగలేదని చెప్పేసి మీ అందరికీ సేవనీయంగా మనవి చేస్తాను నేను. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో రాజశేఖర్ రెడ్డి గారు ఈ పేదవాళ్ళకి సంపదలు పంచే ఆలోచన చేశాడని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను. ఇందాక చాలామంది చెప్పారు ఆరోగ్యశ్రీ గురించి, మనం చూసాం మన కళ్ళెదురుకుండా. హరిజన వాడికి వెళ్ళినా, బీసీ కాలనీకి వెళ్ళినా, ఒక గుడిసె పక్కన కుక్కి మంచంలో ఒక అవ్వతాతో మూలుగుతా పడుకునేవాళ్ళు, వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ఆ కన్న పిల్లలకు కూడా ఉండేది కాదు. బహుశా వాళ్ళేదో తల్లిదండ్రులు చూడలేదని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తలేదు, కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని కాపాడే పరిస్థితి లేదు. తప్పని పరిస్థితుల్లో కుక్కి మంచం పక్కన వేసి ఎప్పుడు కాలం తీరుద్దా అని చెప్పేసి ఎదురు చేసే దౌర్భాగ్య పరిస్థితుల్ని మన కళ్ళారా మనం చూసాం. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడైతే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు వైద్యం చేయించుకుంటారో వాళ్ళ పక్కనే బెడ్లో వైద్యం చేయించే ఆలోచన చేసింది దేశంలో మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరికీ సేవనీగా మనవి చేస్తున్నాను. ఎందుకు మొట్టమొదటిసారిగా అంటున్నానంటే, నేను మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఒకసారి రాజస్థాన్ వెళ్ళాను నేను. అనుకోకుండా ఆనాటి ముఖ్యమంత్రి మొన్నటి వరకు కూడా ఉన్నారు అశోక్ గెహ్లాట్ గారని, ఏదో అపాయింట్మెంట్ అడిగితే
రమ్మని చెప్పేసి ఆయన్ని కూడా నాకు రాజశేఖర రెడ్డి గారి పరిచయం చేశారు. రమ్మని చెప్పి కాఫీ ఇచ్చి, సారథీజీ మీ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే పథకం చేస్తున్నారంట, అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చెప్పేసి నన్ను ఆయన ప్రశ్నించాడు. ఇన్ని కోట్ల మందికి, ఆ రోజు మన జనాభా దాదాపు 5-6 కోట్లు ఉంటుంది, అన్ని కోట్ల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఏ విధంగా చేస్తున్నారు, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏమిటి దానికి సంబంధించి, నీకు అభ్యంతరం లేకపోతే కొంచెం డాక్యుమెంట్స్ నాకు పంపిస్తామని సాక్షాత్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగాడని చెప్పేసి మనం చేస్తామని. సో అటువంటి ఆలోచన చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారని చెప్పేసి మనం చేస్తానని. అంతేకాదు, పెద్దలు చెప్పారు, నేను ఎవరు చెప్పినా అదే మాటల్ని తిప్పి తిప్పి చెప్తుంది తప్పితే ఇంకోటి కాదు. కానీ ఒక్కసారి మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే, పేదవాడి బిడ్డ కష్టపడి చదువుకుని ఇంజనీరింగ్ మెడికల్ సీటు సాధించిన ఆ తల్లిదండ్రులు సంతోషపడాలో బాధపడాలో అర్థం కాని దౌర్భాగ్య పరిస్థితులు ఒకప్పుడు ఉండే రాజశేఖర రెడ్డి గారు రాకముందు. ఇంజనీరింగ్ చదివించాలంటే దూర ప్రాంతాలకు పంపించి నాకున్న కుంట పొలం అమ్మాలో, లేకపోతే గుడిసెని తాకట్టు పెట్టాలో, లేకపోతే చదివించడం మాన్పించి వ్యవసాయంలో ఎవరొకరి దగ్గర పాలేరుగా పెడితే బాగుంటుందేమో అనే దౌర్భాగ్యపు ఆలోచన నుంచి, నీకు బాధ లేదు, నువ్వు బెంగపడక్కర్లేదు, నేను చదివిస్తాను నీ బిడ్డని, ఏమి కావాలనుకుంటే అది చదువుకోండి అని చెప్పేసి ఈ దేశంలో మొట్టమొదటిగా ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రారంభించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనవి చేస్తాను నేను. అది సామాజిక న్యాయం. పేదవాళ్ళకి ఇది నా దేశం, ఇది నా రాష్ట్రం, ఈ రాష్ట్రంలో నాకు బతికే హక్కు ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అన్నిటి మీద కూడా నాకు హక్కు ఉంది, నన్ను పొందే హక్కు ఉందని చెప్పేసి భావన కలిగించడమే సామాజిక న్యాయం అని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనవి చేస్తాను. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పేసి మీకు సెవెనింగ్గా తెలియజేస్తాను. ఆ రోజు చెప్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, నాన్న 2 అడుగులేస్తే నేను 4 అడుగులేస్తానని చెప్పేసి చెప్తా ఉంటాడు. ఆయన 2 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 25 లక్షల రూపాయలు చేసి, ఆనాడు 1000 జబ్బులకు మాత్రమే ఆరోగ్యశ్రీ ఉంటే ఈరోజు దాదాపు 3,500 జబ్బులకి ఆరోగ్యశ్రీ కల్పించిన వ్యక్తి రాజశేఖర మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనవి చేస్తాను. ఈ విధంగా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యక్రమాలు జరుగుతున్న విషయాన్ని మనందరం కూడా గమనించాలని చెప్పేసి మనవి చేస్తాను. దేశంలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునే విషయం ఏంటంటే, కరోనాలో రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ఆదాయాలు అతలాకుతలం అయిపోతే ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి తన కడుపు నింపుకునే పరిస్థితులు కూడా లేకపోతే, కేవలం ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఆదాయం ఉన్నా లేకపోయినా పేదవాడు ఆకలి చావులతో ఆకలితో ఇబ్బంది పడుకోకుండా వాళ్ళకి చేరాల్సిన ప్రతి పథకాన్ని వాలంటీర్ల ద్వారా చేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనవి చేస్తాను. అమ్మఒడి వెళ్ళాల్సిన సమయానికి అమ్మఒడి ఇచ్చాడు, చేయూత ఇవ్వాల్సిన సమయానికి చేయూత ఇచ్చాడు, అన్నీ కూడా సక్రమంగా జరిగినాయి. కాబట్టే ఇతర రాష్ట్రాల్లో పేదలు ఇబ్బంది పడ్డట్టు మన రాష్ట్రంలో ఇబ్బంది పడలేదన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి మీ అందరికి మనవి చేస్తాను. మీరందరూ కూడా చూసుంటారు ఆయన పరిపాలన దక్షత ఏమిటో ఒకసారి ఆలోచించేయండి. సాక్షాత్తు దేశమంతా ప్రపంచమంతా మోడీ అంటున్నారు. ఆ మోడీ ఏమన్నాడు తెలుసా? కరోనాను ఎదుర్కొంటంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేసింది. దాని మూలంగా అక్కడ కరోనాతో ఇబ్బందులు చాలా తక్కువగా ఉన్నాయి. అవసరమైతే మిగతా ముఖ్యమంత్రులు కూడా ఆ వ్యవస్థని ఆలోచన చేస్తారని చెప్పేసి చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏమిటో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనవి చేస్తాను. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి జరిగిన మేలు మరి పెద్దలందరూ కూడా చెప్పారు. ఒక్కసారి మన నియోజకవర్గానికి వస్తే, పెనమలూరు నియోజకవర్గానికి వస్తే, ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేశాడో, అదే బాటలో ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశాడో, అదే బాటలో వాళ్ళ శిష్యుడిగా నేను కూడా పనిచేశానని చెప్పేసి సవినయంగా మీ అందరికి కూడా తెలియజేస్తానని చెప్పేసి మనం చేస్తామని. ఈ నియోజకవర్గంలో కొన్ని కొన్ని పదవులు కొన్ని సామాజిక వర్గాలు చేయాలంటే ఆ పదవులన్నింటినీ కూడా
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పంచిన అవకాశం నాకు కలిగిందని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఒక మైనారిటీకి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చినా, ఒక బీసీకి సిడిసి చైర్మన్ ఇచ్చినా, ఒక ఎస్సీకి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చినా, అదంతా కూడా మరి సామాజిక న్యాయం ఏదైతే రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తితోనే అని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనవి చేస్తాను. అదేవిధంగా మనందరం మన నియోజకవర్గంలో దాదాపు 50% ఓట్లు ఓటర్లు కాలువ కట్ల మీద ఎటువంటి ఆర్థిక స్థితి లేక సొంత స్థలాన్ని సొంత ఇల్లుని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితుల్లో కాలువ కట్ల మీద చిన్న చిన్న ఇల్లులు వేసుకుని నివసిస్తున్న విషయం అందరూ కూడా తెలిసిందే. గతంలో ఎవరు కూడా ఆ ప్రాంతాల అభివృద్ధి మీద ఓట్లయితే వేయించుకున్నారు, కానీ ఆ ప్రాంతాల అభివృద్ధి మీద ఎవరు దృష్టి పెట్టలేదని చెప్పేసి మనం చేస్తాం నేను. కానీ మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఆ కట్టలన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసిన ఘనత కూడా మనదే అని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా గతంలో ఈ కాలువ కట్ల మీద ఇల్లు పీకేస్తారని చెప్పేసి భయాందోళన సృష్టిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీ గోడకున్న సున్నాన్ని కూడా గీకనివ్వను ఈ కాలువ కట్ల మీద ఇల్లు అని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చి ఈ రోడ్లే కాకుండా విద్యుత్ వసతులు త్రాగునీటి వసతులు కూడా కల్పించింది కూడా ఈ ప్రభుత్వం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేనే అని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనవి చేస్తాను నేను. మరి ఈ విధంగా అంతేకాకుండా మన ప్రభుత్వం తరపు నుంచి అంటారు ఏ అభివృద్ధి జరిగింది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక్కటి మీరందరూ కూడా ఆలోచించాలి, అభివృద్ధి అంటే ఎప్పుడు రోడ్లు వేయటము లేకపోతే బిల్డింగ్లు కట్టడమేనా అని చెప్పేసి ఒకసారి ఆలోచించండి. వేయాల్సిందే, రోడ్లు వేయాలి, బిల్డింగ్లు కట్టాలి, కానీ మీరు ఆలోచించిన అభివృద్ధి అభివృద్ధి కాదనే విషయాన్ని మీరు గమనించాలి. పేదవాడికి జీవితం మీద భరోసా కల్పించడం కూడా అభివృద్ధి అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మన నియోజకవర్గంలో దాదాపు 1763 కోట్ల రూపాయలు కేవలం 110,000 మందికి అంటే ఒక్కొక్కరికి కొన్ని 100,000 రూపాయల మరి ఆర్థిక సహాయం అందింది ఈ ప్రభుత్వం నుంచి అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తాను. అది అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, లేదు ఇంకా ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, 1763 కోట్ల రూపాయలు ఎవరైనా సరే ఇన్ని కోట్ల రూపాయలు ఈ పెనులూరు నియోజకవర్గంలో ఖర్చు పెట్టారో ఒక్కసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రోడ్లు బాగాలేదంటున్నారు, రోడ్లు కూడా 75% రోడ్లు మనంతా కూడా నిర్మించుకున్నాం. నిన్న మొన్నటి వరకు కూడా ఈ రోడ్డు బాగాలేదని చెప్పేసి ప్రతిపక్షాలు ధర్నాలు చేసినాయి, కానీ ఏ రోజు కూడా ఈ రోడ్డుని ఏ విధంగా వేయించాలనే ఆలోచన మాత్రం చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. ఇటీవల కంకిపాడులో ఉన్న గొడవర రోడ్డు కానివ్వండి, ఈ మెయిన్ రోడ్డు కానివ్వండి, వేయించిన ఘనత కూడా మనదే అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. చాలామంది మాట్లాడుతున్నారు సారథి గారు కాంట్రాక్ట్లు చేస్తున్నాడు, సారథి గారు R&B టెండర్లు వేస్తున్నాడని. ఏమయ్యా మీరు వెళ్ళి ఈత కొడుతున్నారే రోడ్లు గుంటల్లో, దాంట్లో కూర్చుని ఫోటోలు దిగుతున్నారే, మీకు ఉన్నారు కదా కాంట్రాక్టర్లు మీ పార్టీలో కూడా, మీ దగ్గర కూడా ఆర్థిక స్తోమత ఉంది కదా. ఒకవేళ ప్రభుత్వం వేయలేదు దాన్ని ఒప్పుకుంటాము, కానీ మీరు కనీసం ప్రభుత్వం టెండర్లు పిలిస్తే మీరు ఎందుకు టెండర్లు వేసి ఆ గ్రామ ప్రజలకి సౌకర్యం కల్పించాలని ఎందుకు ఆలోచన చేయలేదో ఈ పెనమలూరు నియోజకవర్గ ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాను నేను. 2-3 సార్లు టెండర్లు ఎవరు వేయకపోతే పేమెంట్ వచ్చినా రాకపోయినా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించారు, వాళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేయటం నా బాధ్యత అని చెప్పేసి చిన్న చిన్న టెండర్లు 1-2 కోట్ల టెండర్లు నేను వెళ్ళి అయోధ్య రామరెడ్డి గారి దగ్గర కూర్చుంటే ఒక్క 10 రోజుల్లో నాకు 100 కోట్ల టెండర్లు ఇప్పించగలడు ఆయన. ఆయన అంత పెద్ద కాంట్రాక్టరు, నాకు పెద్ద అవసరం లేదు 1 కోటి రూపాయలు 2 కోట్లు అవసరం చేయాల్సిన అవసరం, కానీ నా బాధ్యత కొన్ని ప్రభుత్వంలో కొన్ని సమస్యలుంటే ఆ సమస్యలు అధిగమించి నా నియోజకవర్గ ప్రజలకి సేవ చేయటం నా బాధ్యతగా భావించాను కాబట్టి ఆ రోడ్లన్నీ కూడా వేయిస్తానని చెప్పేసి మీ అందరికీ సమన్యంగా మనవి చేస్తాను. మన బీజేఆర్ నగర్లో ఎస్సీ కాలనీకి ఒక రోడ్డు ప్రారంభించాం ఎన్ఆర్జీఎస్లో, దురదృష్టవశాత్తు ఆ పని పూర్తి కాకపోతే తర్వాత కొన్ని కేంద్ర ప్రభుత్వ నిబంధనల మూలంగా ఆ పని క్యాన్సిల్ అయిపోయింది. దాదాపు 1 సంవత్సరం చూసాం ఆ రోడ్డు వేయించడానికి, ఎటువంటి అవకాశం లేకపోతే ఐదిరావరెడ్డి గారు లాంటి కంపెనీల సహకారంతో 1 కోటి రూపాయలు, అదేవిధంగా నా స్వంత నిధులు 50 లక్షలు పెట్టి
ఆ రోడ్డు పూర్తి చేశాం. తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఈ నాయకులకి ఆ మాత్రం బాధ్యత లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈ విధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నా సాయశక్తిలా కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఈ నియోజకవర్గంలో దాదాపు 30,000 మంది ముస్లిం సోదరులు ఉన్నారు. ఈరోజు కూడా వాళ్ళ అభివృద్ధి కోసం ఎవరు కూడా పనిచేయలేదని చెప్పేసి మనం చేస్తాను. మన హయాంలో దాదాపు 3 షాదీ ఖానాల నిర్మించాం. దాదాపు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆఖరికి ఉయ్యూర్లో ముస్లింస్కి ఒక ఎయిర్ కండిషన్డ్ షాదీ ఖానా కూడా నిర్మించిన ఘనత కూడా మనదే అని చెప్పేసి మీ అందరికీ సేవనీయంగా మనం చేస్తాను. ఈ విధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం సాధ్యమైనంత వరకు కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాలు కులాలకు అతీతంగా నన్ను ఆశీర్వదించారు. అది ఏ రోజు కూడా నేను మర్చిపోనని చెప్పేసి మనం చేస్తాను. కొంతమంది చెప్తారు ఈ వర్గం సారథికి వ్యతిరేకం లేదా సారథి ఈ కులానికి వ్యతిరేకం అని చెప్పేసి. నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను, అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నానని చెప్పేసి మీకు మనం చేస్తాను. నేను నామినేషన్ వేసిన ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలు కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తాము. నేను దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.